సమాజానికి సాధ్యమైనంతలో సేవలు అందించేందుకు ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ తన శాఖలను విస్తరిస్తోంది. ఇన్నాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి సేవలందించి తమ బ్యాంకు సేవల్ని ఇప్పుడు పట్టణాల్లోకి వినియోగదారులకు అందించాలని నూతన శాఖలను ప్రారంభిస్తున్నామని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. సహకార బ్యాంక్ సేవల్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్లోని పద్మనగర్లో ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, మేయర్ రవీందర్ సింగ్, కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉచ్చిడి మోహన్ రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. సహకార బ్యాంక్ ఇన్నాళ్ళు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సేవలందిస్తూ వచ్చిందని ఇప్పుడు పట్టణాల్లో కూడా సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు. ఇందులో భాగంగానే కరీంనగర్లో 8 శాఖలను ఏర్పాటు చేశామన్నారు. తమ బ్యాంకులో రైతాంగంతో పాటు మహిళలకు సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, అంతేకాకుండా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నిబంధనలకు అనుగుణంగా లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, తాము అందించే సేవలను వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ లోన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, అదేవిధంగా కేవీఐసి ఇండస్ట్రీస్, ఇవన్నిటి ద్వారా కూడా ఏదైతే ప్రజలకు ఇవాళ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం తీసుకున్నదో, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఆలోచనతోనైతే ఏదైతే కార్యక్రమం తీసుకున్నదో దాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతోని వాళ్ళ కొత్తగా సిటీలో ఎక్కువ శాఖలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది.